మహా వికాస్ గడి కుప్ప కూలిపోయి చివరికి ఇప్పుడు శివసేన రెబల్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో ఏదో కొద్ది భాగం ఉన్న ఇది కూడా పోగొట్టుకున్నారు కదా. 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికలు జరిగినప్పుడు మహావికాస్ ఆగాడి పేరు మీద ఇదే భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత హ్యూమిలేటెడ్ సఫోకేటెడ్ క్రష్డ్ పొలిటిక్స్ అంటున్నాడు. ఆ రాజకీయాలు నచ్చకనే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో గెలిచినటువంటి శివసేన ఎన్సిపిని మమ్మల్ని కలుపుకొని మహావికాస్ ఆగాడి ఏర్పాటు చేసింది. దాని తర్వాత అనేక సార్లు, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో జరిగినవి చూసినాం కదా. 8 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా చూసింది, చూసినాం అరుణాచల్ ప్రదేశ్ చూసినాం, అస్సాం చూసినాం, మధ్యప్రదేశ్ చూసినాం, కర్ణాటక చూసినాం, ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా రాజకీయ వ్యభిచారాన్ని పురిగొల్పి రాజకీయ వ్యభిచారానికి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, గవర్నర్ ఆఫీస్ను కానీ వీటన్నిటినీ వాడుకొని విచ్చలవిడిగా అరవీర భయంకర రాజకీయ క్రీడతో అది అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఇది ఏదో ఈ రకంగా ప్రయత్నం చేసి రావడం. దట్స్ వాట్ ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మహారాష్ట్రకు వస్తుందని అందరికీ అనుమానం ఉండింది. ఎందుకు జాగ్రత్త, అదే జాగ్రత్త పడాలంటే ఏం చేయాలండి? ఏం ఉన్న ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి కదా. ఎట్లా కాపాడుకోవాలి? అంతేనా, భార్యకు బామ్మర్దికి ఈయనకు మొత్తం ఈడు నుంచి ఫోన్లు చేసి మీరు జైలుకి పోతారు, మీ ఆస్తులు ఇట్లయితే, ఆ బిల్డింగ్ ఇట్లుంది, ఇది ఇట్లుంది అని నానా రకాల మానసిక వేదన. ఏకనాథ్ షిండే ఇది, ఏకనాథ్ షిండే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలో చాలా మందికి ఈడీ సిబిఐ ఉంది, యువతల మాట్లాడే సంజయ్ రౌత్కు ఉంది, యువతల మాట్లాడే అజిత్ పవార్కు ఉంది, యువతల మాట్లాడే శరద్ పవార్కు ఉంది, యువతల మాట్లాడే మా అశోక్ చవాన్ బామ్మర్ది మీద అయ్యింది, యువతల మాట్లాడే మా మంత్రి యంగ్ డైనమిక్ లీడర్ పూణే విశ్వజిత్ కదం వాళ్ళ మామ ఇప్పుడు కూడా ఈవెన్నో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ రకంగా అందరినీ ఈడీ తోటి సిబిఐ తోటి భయభ్రాంతలకు గురి చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఈ రకంగా చేసినప్పుడు ఏదానికైనా కానీ విచ్చలవిడి విశృంఖలమైనటువంటి అపవిత్ర కార్యక్రమాలకు తెరరేపినప్పుడు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి వస్తుందండి. మాది అంటున్నారు కాంగ్రెస్ 2019లో ఎన్నికలు జరిగినప్పుడు 44 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే చేయజారకుండా ఈ క్షణం వరకు కూడా 44 మందిని కాపాడుకొని ఒక సమర్థవంతమైన ఏఐసిసి కార్యదర్శిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మా పాటిల్ గారు కానీ కార్గే గారు కానీ పేరు తెచ్చుకున్నాము. రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టు కదలకుండా పటిష్టంగా ఉంది మహారాష్ట్ర. ఉంటారా ఈ గందరగోళంలో ఎమ్మెల్యేలంతా నిలబడతారా కాంగ్రెస్? ఎన్సిపి వాళ్ళు 100% ఏం అనుమానమే లేదు. ఎందుకంటే పిక్చర్ కనబడతా ఉంది, మహారాష్ట్ర ప్రజలు కూడా ఇదంతా ఎబ్బెట్టుగా ఉంది, ఇంత టూ మచ్ చేసింది. రోజు ఈడీ అండి, రోజు సిబిఐ. మీరు పేపర్ తీస్తే ఆ పార్టీ సిబిఐ, ఈ పార్టీ నువ్వు పార్టీలో జాయిన్ అయినావా బీజేపీలో? నో ఈడీ, నో సిబిఐ, నథింగ్, తెల్ల పేపర్ నువ్వు. ఇది రోజు చూస్తున్నాడు కనుక అది ఇరిటేషన్గా ఎబ్బెట్టుగా ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కానీ తప్పకుండా ఇవన్నీ రిఫ్లెక్ట్ అయితే మహారాష్ట్రలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తుల పార్టీ ప్రభుత్వమే వస్తుంది.